ఇక తమిళనాడులో స్టూడెంట్ల కోసం ఫ్రీ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ప్రారంభించారు సీఎం స్టాలిన్. డిఎంకే పార్టీ వ్యవస్థాపకుడు అన్నాదురై జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. తొలి దశలో 116,000 మంది స్టూడెంట్లకు ఫ్రీ బ్రేక్ఫాస్ట్ అందిస్తామన్నారు. ఇది ఉచిత హామీ కాదని, ఇలా చేయడం ప్రభుత్వ కర్తవ్యమన్నారు. పేద విద్యార్థులు ఆహారం కోసం చదువు మానేయద్దు అన్నారు. సంక్షోభం వచ్చినా పథకాన్ని ఆపవద్దు అన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్.